నమస్కారం అండి. డాక్టర్ జేకేఆర్ గారిని నేను 6-7 నెలల క్రితం కలిశానండి. కలుస్తంతో పాటు గురుగారు నన్ను చూసేసి సడన్ గా నీ మా పేరులో మాడిఫికేషన్ చేయాలని చెప్పారు. దాంతోపాటు నాకు ఒక ఉంగరము, ఒక రుద్రాక్ష, కొన్ని పూజలో వాడే మంత్రాలు ఇచ్చారండి. దాంతోపాటు నాకు ఆర్థికంగా ప్లస్ నా ఆరోగ్యపరంగా చాలా చేంజెస్ వచ్చినాయండి. హాయిగా ప్రశాంతంగా నిద్రపోతున్నాను. ప్లస్ నాతో పాటు కొంతమందికి కూడా చెప్పాను. ఆ గురుగారు చెప్పడం వల్ల చాలా మందికి చాలా మేలు జరుగుతుంది. సో నా విన్నపం ఏంటంటే, మీ ప్రాబ్లమ్స్ మీ దగ్గర ఉంచుకోకుండా డాక్టర్ జేకే గారు చెప్తే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి మీకు మనశ్శాంతి ప్రసాదిస్తారని నా విన్నపం. ఓం నమః శివాయ్, శ్రీమాత్రే నమః. ఎటువంటి సంకల్పమైనా సిద్ధించాలి అంటే సోమవారం రోజున ఇలా చేసి చూడండి. మీరు చేయవలసిన క్రియ ఏమిటంటే, చక్కగా సోమవారం తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తెల్లారా స్నానం ఆచరించి చక్కగా తెల్లటి వస్త్రములు ధరించి విభూదిని ధరించి నుదుటిన విభూదిని పెట్టుకుని చక్కగా పూజామందిరంలో కూర్చొని దీపారాధన చేసి చంద్రగాయత్రి మంత్రాన్ని 11 సార్లు తగ్గకుండా మనసులో జపించండి. సంకల్పం సిద్ధిస్తుంది అనే భావంతో ఆ రోజల్లా కూడా మీరు ఉపవాసం ఉండి చక్కగా మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఓం నమ శివాయ అంటూ ఆ రోజల్లా కూడా మనసులో జపం చేస్తూ ఒక నిష్టతో, నియమంతో, సంకల్పం సిద్ధిస్తుందనే భావనతో మీరు ఉండాలి. సాయంత్రం చక్కగా సూర్యాస్తమయం అయిన తర్వాత మరలా స్నానం ఆచరించి శివుడికి మరలా అభిషేకార్చనలు చేసుకుని మీ ఇంట్లోనే, అలాగే శివ అష్టోత్తరాన్ని చదువుతూ మరలా చంద్రగాయత్రిని చదువుకుని మనసులో మీ సంకల్పం సిద్ధించినట్లుగా కళ్ళు మూసుకుని ఆ భగవంతుడి ముందు కూర్చుని భావన చేసుకోండి. అది ఎలాంటి సంకల్పమైనా, ఇల్లు కొనుక్కోవాలైనా, ఇల్లు కట్టుకోవాలనైనా, లేదు మీ ఆర్థిక సమస్యలు తీరాలైనా, ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, దాన్ని సంకల్పము అంటారు. ఎటువంటి సంకల్పమైనా సిద్ధించాలి అంటే సోమవారం రోజున ఇలాంటి చిన్న క్రియ చేయండి. ఇలా సుమారుగా 5 లేక 11 సోమవారములు వారానికి ఒక్కరోజు చొప్పున కనుక మీరు చేశారు అంటే, సంకల్పం ఎంతటిదైనా అంటే ఎంత కష్టతరమైందైనా తప్పకుండా సిద్ధించి తీరుతుంది. నమ్మకం, మానవ ప్రయత్నం ఈ రెండు తోడైతే తప్పకుండా ఎటువంటి సంకల్పమైనా సిద్ధిస్తుంది. ఎందుకని, దైవానుగ్రహం, మానవ ప్రయత్నం తోడైతే సాధించలేనిదంటూ ఏమీ ఉండదు అనే సత్యం అందరికీ తెలుసు. కానీ ఆచరించలేం. మరి ఆచరిస్తేనే కదా ఏదైనా ఫలితం. నమ్మకం ఉన్నవారు ఆచరించి శుభ ఫలితాలని తప్పకుండా పొందగలరు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.